ఆయనను మనలను వారసులుగా చేయడానికి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఆయన నామములో జీవించిన వారు కనుక వారు ఎలాంటి వారు చెప్పండి. ప్రకటన గ్రంథం ఇందాక మనం చూస్తున్నాం కదా 20వ అధ్యాయం 4వ వాక్యములో అంతట సింహాసనమును సూచితిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి వానికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు కాని చేతుల యందు కాని దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వేయించుకొనని వారిని తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను నేను సూచితిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి రాజ్యము చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. అనులే అట్టి వారిది దేవుని కొరకు జీవించేవారు. ఈ లోక అవినీతి రాజ్యాలలో పాలిభాగస్తులుగా ఉన్నవారు కాదు. ఈ లోకములో అన్యాయం అక్రమాలతో మనము జీవించిన వారు దేవుని రాజ్యములో వారసులు కానరని కారినేనరు అంటున్నాడు. చూడండి, అందుకే 1వ కొరింథీయులు 6వ అధ్యాయము 9వ వాక్యంలో అక్కడ చెప్తున్నారు చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను తాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా. దేవుడు అంటున్నాడు అక్కడ. అయితే మీరు అన్యాయస్తులను, దేవుడు ఏమన్నారు చెప్పండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా, మోసపోకండి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవునికి స్తోత్రము. అట్టి వారు దేవుని రాజ్యములోనికి ప్రవేశము లేదు. దేవుడు అంటున్నాడు, అన్యాయము చేసేవాడిని చేయని, నీతిగా ఉన్నవాడిని ఇంకా ఉన్నాయి, ఇదిగో నేను త్వరగా వస్తున్నా, వారి క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వుటకు జీతము నా యొద్ద సిద్ధపరిచి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, చేయనివ్వండి, నేనే వారికి అధికారం ఇచ్చా. అయ్యా, మీరు విత్తనాలు చల్లారు కదా, గోధుమలు చల్లితే గురుగులు ఎందుకు వచ్చి ఉన్నాయి? మీరు పరిశుద్ధ సంఘములో అందరికీ బాప్తీసం ఇచ్చారు కదా, మారు మనసు పొందారు కదా, వారు గురుగులుగా ఎందుకు మారారయ్యా? వారిని పీకివేయనా, వారిని పంపించి వేయనా అని యాజకుడు అంటుండే, లేదు, వాటిని కూడా సంఘములో వారిని కూడా ఉండనిమ్ము. దేవునికి స్తోత్రము. అలాగే ఒక సమయం వస్తుంది, గురుగులను వేరు చేస్తా, గోధుమలను వేరు చేస్తా, అంతవరకు కలిసే ఉండనిమ్ము అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అబద్ధం ఆడేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు, అయ్యా వీరు వారు కలిసి ఉండి వారి స్వభావాలు మారిపోతాయేమోనయ్యా అని అడుగుతున్నాడు యాజకుడు. లేదు, ఎందుకంటే వారిని వీరిని కలిపి ఉన్నామండి. ఎవరి స్వభావాలు ఎవరి క్రియలు వారివే. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి నేను ప్రతిఫలమిస్తా. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు,
ఈ లోకములో అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దోసుకునే వారులారా, అన్యాయము చేసే వారులారా, విగ్రహాలకు మొక్కే వారులారా, కనుక పురుష సమయోగులారా, దొంగలారా, లోపులారా, తాగుబోతులారా, ఏబిచారులారా, ఇదే మీకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. అలా మారు మనసు పొందకపోతే ఆనాడు భయంకరమైన తీర్పు దినము ఒకరోజు ఎవరు ఆయన చేతిలో నుండి తప్పించుకోలేరు. ఎందుకండి? ఆనాడు ప్రభు సముఖములో మనలందరినీ కూడా ఆయన నీతి కొరకు నిలబడి శ్రమలను అనుభవించి ఈ లోకములో అనేక మరి అవమానాలు నిందలు భరించిన వారందరూ కూడా ప్రభు రానయ్యున్న దినాలలో ఆయన రాజ్యములో మొదటిగా నిలబడేవారు, ఈ లోకములో శ్రమలను నీతి కొరకు నిలబడిన వారే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారిదే దేవుని రాజ్యం, అట్టి వారిదే మొదటి పునరుద్ధానము. అట్టి వారు దేవుడే ఉన్నారు చెప్పండి. అట్టి పునరుద్ధానములో పాలు కలిగిన వారు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి పునరుద్ధానములో, మొదటి పునరుద్ధానములో పాలు పొంపులు కలిగిన వారు మాత్రమే ధన్యులు. ధన్యులు. దేవునికి స్తోత్రము. అలాగే రెండో పునరుద్ధానం ఉన్నది, అది తీర్పు పునరుద్ధానం. ఎందుకంటే 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆ క్రూర మృగాన్ని తీర్పు తీర్చే గడియ ఒక రోజు ఉన్నది. అప్పుడు దానికి దాసులైన వారు, ముద్రలు వేపించుకున్న వారు, దానికి సాగిల పడిన వారు, తమ దేవుని సువార్తకు లోబడని వారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వారి జీవితాలు మార్చుకునని వారు ఆనాడు భయంకరమైన తీర్పుకు వారు గురి అవుతారు. దేవునికి స్తోత్రము. అలాడ కనుక మొదటి పునరుద్ధానములో పాలు పొంపులు కలిగిన వారు ఎంతో ధన్యులు. దేవునికి స్తోత్రము. అలాడ కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మీరు మొదటి పునరుద్ధానంలో ఉంటారా, లాస్ట్ పునరుద్ధానానికి సిద్ధపడతారా అని దేవుడు మిమ్మలను పిలుస్తున్నాడు. మొదటి పునరుద్ధానములో ఉన్న వారు అందరూ కూడా ధన్యులు అని దేవుడు చెబుతున్నాడు. కనుక రెండో పునరుద్ధానానికి మేము సిద్ధపడుతున్నామయ్యా అని మీరు అనుకుంటున్నారు. అయితే మా అలవాట్లు, మా వ్యసనాలు, మాలో ఉన్న బలహీనతలు మేము విడిచిపెట్టాం, కనుక విగ్రహాలకు సాగిలు పెడతాం, రెండు విధాలుగా ఉంటాం. ఇటు మేము ఎందుకంటే చల్లగాను ఉండవు, వెచ్చగాను ఉంటాం, నులివెచ్చగానే ఉంటాం అంటున్నారు. ఈ నులివెచ్చని వారు ఆనాడు ఆయన నోటి మాటతో వారిని ఉమ్ము వేసినట్లుగా అగ్నిలో విస్తరి వేస్తాడు. దేవునికి స్తోత్రము. అట్టి వారికి రెండవ మరణము తప్పదు అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనకిచ్చిన ఆయుష్కాలము సిద్ధపడాలి. కనుక ప్రభు అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము మరియు మన దేవుని దాసులారా, మరియు మన దేవుని యొక్క దాసులారా, ఆయనకు భయపడే వారులారా, ఆయనకు భయపడే వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించండి అని చెప్పుచున్నా ఒక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తానే సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము చెప్పగా వింటిని. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు, గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు.
అక్కడే ఉన్నారు చెప్పండి, మరియు మన ప్రభువే మన దేవుని దాసులారా, మన దేవుని దాసులారా, దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్ది వారేమి గొప్ప వారేమి మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. వచ్చి సింహాసనమునొద్ద నుండి దేవుడే మాట్లాడుతున్నాడు. ఆయనను సేవించే వారులారా, గొప్పవారు గాని పెద్దవారే గాని చిన్నవారే గాని ఎవరైనా సరే ఆయనను ఆరాధించే వారులారా, ఆయన సింహాసనాసీనుడై ఆయన దాసులందరికీ కూడా సెలవిస్తున్నాడు, సిద్ధపడండి, గొర్రె పిల్ల వివాహ ఉత్సవము ఏమైంది చెప్పండి, సిద్ధముగా ఉన్నది. తన భార్యను కలుసుకోవటానికి, సంఘానికి, పరిశుద్ధ సంఘాన్ని ఆయన కౌగిలించుకోవటానికి, పరిశుద్ధ సంఘము కొరకు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని ఆయన ప్రేమించి పరలోక రాజ్యములో ఆ సంఘము కొరకు ప్రాణము పెట్టిన, ఆ ప్రాణము పెట్టిన ఆ ఆనందాన్ని సంతోషమును మీరందరూ కూడా ఆ పాలు పొంపులు కలిగిన ఉండవారిగా ఉండాలని దేవుడు ఆ సంఘములో మీరు సిద్ధపాటు కలిగిన కన్నికలవలే ఉండాలి అని దేవుడు మనలందరినీ కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కన్నికగా ఉంటావా లేకపోతే నీవెలా ఉంటావు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. కన్నికగా ఉండే దేవుని రాజ్య స్వతంత్రులుగా, స్వతంత్రురాలిగా ఉంటావు, లేదా తీర్పు దినములో మనం నిలబడినప్పుడు అక్కడ శపించబడిన వారిగా ఉంటాం. కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన రాజ్యము తన, ఎందుకంటే తమ దీటిళ్లను పట్టుకుని దేవుని సన్నిధిలో తన భార్య ఏం చేస్తుంది చెప్పండి, తన మహిమను, తన క్రియలను, తన సన్నని నార బట్టలు చూడండి, 8వ వచనంలో చూడండి అక్కడ, మరియు ఆమె ధరించుకొనుటకు, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, ప్రకాశములను నిర్మలములునైనా, నిర్మలమునైనా సన్నపు నార బట్టలు, సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను, ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, అది పరిశుద్ధమైన నీతి క్రియలు. అక్కడ ఏమన్నాయి చెప్పండి, ప్రకాశములు. ఆనాడు దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న మహిమ, దేవుని సన్నిధిలో పోగొట్టుకున్న మహిమ తిరిగి ప్రకాశమానమైన మహిమ, ఆమెకు సన్నని నారబట్టలు ఇయ్యబడెను. ఆమె క్రియలకు తగినట్లుగా దేవుడు మహిమ వస్త్రాన్ని, ఈ భూమి మీద ఏదైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి దేవుడు దానికి వారి క్రియలకు తగినట్లుగా దేవుడు మహిమను వస్త్రముగా ధరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి వస్త్రాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వనై ఉన్నాడు. అలాంటి వస్త్రాన్ని మనం కలిగి ఉన్నాం. ఆదాము అలాంటి వస్త్రము కలిగినవాడు. తిరిగి ఈరోజు ఆ మహిమను పోగొట్టుకుని భౌతిక సంబంధమైన వస్త్రాలు ధరించుకున్నాం మనం. కనుక ఆనాడు ఆదాముకు తెలియలా నేను దిగంబరినని, దేవుని మహిమ ఏ తేజస్సులో ఉన్నాడో ఆదాము కూడా అదే తేజస్సులో ఉన్నాడు. ఆనాడు మహిమలో ఉన్నప్పుడు తాను దిగంబరని తెలియలా, మహిమ పోయిన తరువాత నేను దిగంబరినైపోయాను ప్రభు అన్నాడు. ఆ మహిమను తిరిగి దేవుడు మనకి ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి మహిమను దేవుడు తన ప్రియులకు ఇవ్వనై ఉన్నాడు. కనుక దేవుడు మనకు, తన దాసులారా యెహోవా మాటను వినండి, ఆయనను సేవించే వారులారా, గొప్పవారేమి కొద్దివారేమి చదవండి అక్కడ ఏమన్నారు చెప్పండి, మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, భయపడే వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ, మీరందరూ ఆయనను స్తుతించండి అని చెప్పుచున్నా, అని చెప్పుచున్నా ఒక స్వరము, ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. సింహాసనమునొద్ద నుండి వచ్చింది. ఇది మధ్యలో ఎవరు మాట్లాడిన స్వరము కానీ కాదు. దేవునికి స్తోత్రము. అరేలయ్య, గొప్ప స్వరముతో మాట్లాడుతున్నాడు అక్కడ దేవుడు. కనుక మనలను మనము సిద్ధపరచుకుని ప్రభు రాజ్యము ఆయన పరిపాలన చేసే ఆసన్నము, ఆయన సమయము ఆసన్నమైనది. ఈ లోకములో ఉన్న అవినీతి రాజ్య పరిపాలన అన్నిటిని కూడా నాశనము చేసి అగాధములో మూసివేసి ఆ పరిపాలనను అణిచివేసి ఆ తర్వాత
ప్రభు తన పరిపాలన పరిపాలన చేయినయి ఉన్నాడు. అదే 1000 సంవత్సరాల యొక్క పరిపాలన. దేవుడు అంటున్నాడు అది జీవ గ్రంథములో ఆయన పరిపాలన గురించి మనకు తెలియచేసి ఉన్నాడు. ఆ పరిపాలనలో చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా నీకే తెలియనని అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రి మగళ్ళు ఆయన ఆలయములలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి మీదట ఆకలి అయినను దాహమైనను సూర్యుని ఎండ దెబ్బైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఎందుకంటే ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరియై జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఏడుపు అనేది ఉండదు. దేవునికి స్తోత్రము. అలా ఈ జన సమూహం ఎక్కడి వారు ప్రభువా అని ఒక పెద్దలలో ఒకడు అడుగుతుండే, వారు మహాశ్రమల నుండి వచ్చారయ్యా. దేవుని యొక్క గొర్రె పిల్ల ఈ లోకములో సమస్త మానవుల కొరకు గొర్రె పిల్లగా తన్ను తాను తగ్గించుకుని వారి యొద్దకు వెళ్ళి అనేక శ్రమల భరించి వారిని దేవునికి ఒక రాజ్యముగా చేయటానికి ఆయన పడిన ప్రయాస, ఆయన కార్చిన రక్తములో వారు నీతిమంతులుగా కడుగుకొని అనేక శ్రమలు అనుభవించి ఈరోజు ఈ లోకానికి వారు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా వారు మహాశ్రమలను అనుభవించారు. ఏ శ్రమలు చెప్పండి? ఈరోజు దేవుని నామము నిమిత్తము ఎన్ని శ్రమలు భరిస్తున్నారు మీరు? దేవుని కొరకు ఏమేమి శ్రమలు భరించారు రక్షణ పొందినాక? ఏమి చేస్తున్నారు మీరు? దేవునికి ఏం పని చేస్తున్నారు చెప్పండి? దేవుని కొరకు నేను ఇది సమర్పించుకున్నా, నా ఆస్తిని సమర్పించా, నా జీవితాన్ని సమర్పించా, ఈరోజు దేవుని కొరకు నేను జీవిస్తున్నా అన్న వ్యక్తి ఎవరైనా ఉండే దేవునికి సమర్పణ కలిగిన వారు కనుక దేవుని సన్నిధిలో రక్షణ పొంది హాయిగా అన్ని ఆనందాలతో సంతోషాలతో సుఖభోగాలు అనుభవించున్నప్పుడు మనం దేవుని సముఖంలో ఆయనను సంతోషపరిచే వారిగా లేము. నా శ్రమలలో మీరు పాలిభాగస్థులుగా ఉండాలి అంటున్నాడు. నా శ్రమలలో మీరు పాలిభాగస్థులుగా ఉంటే నా ఆలోచనలు మీరు ఉంటాయి, అలాగే నా రాజ్యమును గురించిన నీతి, ఈ లోకములో నా రాజ్యము కట్టవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది అంటున్నాడు. ఒకరి మీద కాదు, యాజకుడి మీద కాదు, అందరి మీద ఉన్నది. ఈరోజు రక్షణ పొందిన మనం అందరము కూడా ఆయన సువార్తను ప్రకటించవలసిన భారము మన మీద ఉన్నది, ఆయన రాజ్యము కట్టవలసిన భారము మన మీద ఉన్నది. దొంగలుగా, ద్రోహులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, అలా విగ్రహారాధికులుగా మనం చలామణి అవటం కాదు. అట్టి వారిగా మనం ఉండే దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశము లేదు అని దేవుడు చెబుతున్నాడు. కనుక అట్టివారు దేవుని సముఖము నుండి ఆనాడు పారదోలబడతారంట. ఆనాడు ఆయన సముఖములో నుండి పారదోలబడతారు. కనుక దేవుడు అంటున్నాడు అట్టి క్రియలలో పాలిభాగస్థులు కాని వారు అనేక శ్రమలు, మహావేదనలను, శ్రమలను అనుభవించి వారు ఇక్కడికి మన దగ్గరకు వచ్చి ఉన్నారు. కనుక గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని
తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. రాత్రి పగళ్ళు ప్రార్థన దేవుని సన్నిధిలో నీ ప్రార్థన స్వరము వినపడుతుందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. రాత్రి పగలు నువ్వు నాకు దాసుడిగా నాకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమేనా ఇది ప్రార్థన అంటారా చెప్పండి. కనుక దేవుని సన్నిధిలో నీవు నీ దేవుడు నీకు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి అయినా పగలైనా నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రభువా నీ దాసుడు వింటున్నాడయ్యా. సమయంలో ఏమన్నాడు చెప్పండి? అయ్యా నీ దాసుడు వింటున్నాడు, సెలవు ఇవ్వండి ప్రభువా వింటున్నాను అని ఒక స్వరము నీవు వినగలుగుతున్నావా? అలాంటి స్వరము నీవు వినగలుగుతున్నావా? అయ్యా నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడయ్యా, సెలవు ఇవ్వండి అయ్యా, నేను ఏదైనా మీరు మాట్లాడండి అయ్యా వింటాను అనే స్వరము నీవు వినగలిగే వాడిగా ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి వారు దేవుని సేవించేవారు దివారాత్రము ఆనాడు అక్కడ దేవుని సన్నిధిలో సంతోషిస్తారు. ఎలా అనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్లవారి కాపరి అయి జీవజలముల ముగ్గుల యొద్దకు వారిని నడిపించెను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. వారికి ఎండ తగలదు, వెన్నెల దెబ్బ తగలదు, వడగాలి తగలనే తగలదు, ఏ అపాయము వారి యొద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనలను అలాంటి యొక్క వాతావరణములో జీవాధిపతి మన పిలుస్తున్నాడు. నా బిడ్డలారా, ఇది శాశ్వతమైనది కాదు, మీ పౌరస్థితి పరలోకములో ఉన్నదని గ్రహించి ఈ భూమి మీద ఉన్నంత కాలము మీరు పరదేశులను ఎరిగిన వారై భూసంబంధమైన వాటి మీద మనస్సు కలిగి మీరు ఉండనే ఉండవద్దు. దేవునికి స్తోత్రము, అలాగే పరలోక సంబంధులుగా ఉండండి. దేవుడు తన రాజ్యం చేయనై ఉన్నాడు. 1000 సంవత్సరాలు పరిపాలనలో మొదటి పునర్ధానములో ఆయనతో మనము లేపగలిగినప్పుడే, లెగిసినప్పుడే వారే ధన్యులు అని దేవుడు అంటున్నాడు. మొదటి పునర్ధానములో మనం పాలు పంపులు కలిగిన వారే ధన్యులు, వారే పరిశుద్ధులు అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రము. అల్లుడ, ఏదో వచ్చి వెళ్ళిపోతున్నావు, వింటున్నావు వాక్యం, ఎంతవరకు అంతవరకు అని కాదు. నీ ఆత్మరక్షణ కొరకు నీవు నిలబడి ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను క్షమించడానికి సమర్థుడు. కనుక ఇది నీకు అనుకూల సమయం. ఈ సమయం అందే ప్రభు సన్నిధిలో నీ పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు రాజ్య వారసుడిగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. సన్నిధికండి రమ్మని నక్కలలో ఒక ఆయన ఉన్నారండి, ఇక్కడ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి, వెళ్ళండి అని చెప్పారు. ఆయన టైలర్ అండి, మా సిస్టర్ కూడా టైలరే. అయితే మా షాపు షాప్ ఉండేది మా సిస్టర్కి, మిషన్లు పాడైపోతే బాగు చేయడానికి వచ్చేవారు. ఇక్కడికి వెళ్ళండి, అద్భుత కార్యాలు జరుగుతాయని చెప్పారు. తర్వాత ఇక్కడ చేపలు అమ్ముతారు కదా, ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదండి, మనుషులైతే తెలుసు అంతే, పేర్లు తెలీదు. పేర్లతో మనకేం పని ఉందండి, అతను చెప్పింది. అలాగే ఇక్కడికి వచ్చాము మేము అమ్మగారికి కలిసి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, అమ్మగారికి కూడా గుర్తులేదండి నేను వచ్చిన విషయం. అయితే అమ్మగారు చెప్పారండి సన్నిధికి నడవండి, యేసు రక్తం ఉంది తీసుకుంటారా అన్న, తీసుకుంటానండి అని చెప్పాను. తీసుకున్నాను, రాస్తున్నాను రోజు. అలాగే బాగున్నాడండి, ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటాడు. దేవుడు ఇది వల్ల మందులు కూడా వాడతలేదండి, దేవుడి దయ వల్ల మందులు కూడా వాడతలేదు. అన్నీ ఆయనకే అప్పచెప్పేశాను, ఆయన ఏమైనా చేయమని. మరి ఆయన ఏం చేయనున్నారో మరి గొప్ప సాక్ష్యం అండి. దీవించను దీవించనుగా. హల్లెలూ.